నమస్కారం చెల్లమ్మా నమస్తే ఎవరు మీరు నా పేరు గౌతమ్ అంటారు ఆ రాజుగారు లేరు ఆయన మీకు తెలుసటగా ఆయన పక్క పార్ష్నే మాది ఈయన సాగర్ తండ్రి నమస్తే నమస్కారం కూర్చోండి ఏం పని మీద వచ్చారు అసలు నాలుగు ఆబెట్కి తాళం పెట్టుకో నేను చెప్తాగా ఏం చెప్పంటావు చెల్లమ్మా మా పక్కింటి రాజుగారు లేరు ఆయన్ని పోలీసు పట్టుకెళ్లారంట పోలీసు పట్టుకెళ్లారా అవునమ్మా వాళ్ళ లోడికి తాళం పెట్ట ఆ రాజుతో పాటు మావాడిని పట్టుకెళ్లారట పది పాట లేకుండా ఇటువంటి వెదపులు చేస్తూ రోడ్లపై తిరుగుతున్నారు అసలు ఏం జరుగుతుంది మేము యుగకర్తలం సిఆర్పిలు దించిన చెరసాలలో ఉంచిన భయపడం 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 నోరు మూసుకురా మూసలేరా అమీర్ సాబ్ ఆకలిస్తుం సార్ మూడు చికెన్లు ఓ సీసా సారా పంపి సాబ్ ఆ నా కొడుకులు బయటికి రాని వాళ్ళ అంతు చూస్తాను ఈ అవ్వ ధర్మ మా దగ్గర వచ్చాడు ఇంకా బెయిల్ తీసుకురాలేదే మీరింత దూరం రావాలా ఒక్క ఫోన్ చేస్తుంటే నేనే పంపించేవాడిని వాళ్ళు మన వాళ్ళని తెలియక తీసుకొచ్చారు మా కానిస్టేబుల్స్ ఐ ఆమ్ రియల్లీ సారీ పర్వాలేదు కానీ మనాన్ని తెలిసి కూడా తెలియనట్లు ఉంటారు మీరు దయచేసి ఇంకోసారి అలా ప్రవర్తించొద్దు ప్లీజ్ ఇత్తడి బిందలకు మాటలు వేసేవారివి కదూ నువ్వు ఇన్స్పెక్టర్ అయిపోయావన్న మాట కలికాలం ఓహో మావాడు కూడా ఇక్కడే ఉన్నాడే ఏరా సాయి ఇక్కడ ఉన్నావేమిటమ్మా మంచి ఉద్యోగంలో చేరతారని వెళ్ళి గుళ్ళో లింగంలాగా జైల్లో కూర్చున్నావా ఇంటి దగ్గర నన్ను కూర్చొని జుట్టు బిక్కోమన్నావే ఇక్కడ కూర్చొని నువ్వేం బిక్కుంటున్నావమ్మా యుగకర్తలు వేధవలు నీకు తోడు వీళ్ళిద్దరుడా వేధవలు వేధవలని మాయా చింత వచ్చినా పులుపు రావలేదు విధవకి రౌడీ విధవలు ఎవర్రాయన నాకు మేనమావ కౌసుడా కాదు శకుని ఇదిగో ఇక్కడే ఉన్నారు జైల్లో ఉన్న మళ్ళీ మార్బలంతోనే ఉన్నాడు కటకటా చిన్నల్లుడు కోటీశ్వరుడివి ఈ కటక నేల మీద కటకటాల వెనక ఎలా ఉన్నావునా ఆయన పడ్డాయా ఏమన్నా పటపట వసుదేవంతుడి వాడే జైల్లో ఉన్నాడు మావా ఏం ధర్మా మన సంగతి చుబ్బుట్టే ఏం శ్రీధర్ సాబ్ అరెస్ట్ అయ్యి ఆరు గంటలైంది ఇప్పుడు నా వచ్చేది ఆ పోలీస్ అమీన్ సాబ్ కు మీ మనసులో చెప్పిన ఇరకపా ధర్మ అరెస్ట్ చేయటం వాళ్ళ డ్యూటీ విడిపించుకెళ్ళటం మా డ్యూటీ పద 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 హలో ఏమిటి ఎలా వచ్చారు చిన్న పని ఉండి వచ్చాను ఓహో జర్నలిస్టులు కాదు ఎక్కడైనా పని ఉంటుంది భార్గవి గూండాలకి మీ జర్నలిస్టులు కూడా సపోర్ట్ ఇస్తున్నారన్న మాట చూడండి జైల్లో ఉన్నంత మాత్రాన వాళ్ళు గూండాలు రౌడీలు కారు మహాత్మా గాంధీ కూడా ఒకప్పుడు జైల్లో ఉన్నారు అవును అవును నేను ఉన్నాను ఆ రోజుల్లో పెద్దపాడు జైల్లో వస్తా నమస్తే నమస్తే నా పేరు భార్గవి కూర్చోండి మీరు రిమాండ్ లో ఉంచిన రాజు సాగర్ సాయిల్ ని విడిపించడానికి జామీన్ తీసుకొచ్చాను ప్లీజ్ ఓకే 301 ఎస్ సార్ రిలీజ్ దెం థాంక్యూ ఎంఏ పాలిటిక్స్ ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎంఏ హిస్టరీ సిగ్గుపడ్డం మీలాంటి చదువుకునే వ్యక్తులు చేయవలసిన పని కాదు మీ చదువు సంస్కారాన్ని పెంచుకోవడానికి కానీ రౌడీల్లా కటకడాల వెనుక బంధింపబడడానికి కాదు అంటే కళ్ళ ముందు అన్యాయం దొరుకుతుంటే చూస్తూ ఊరుకోవాలి మనకెందుకులేని పట్టి పట్టినట్టు తప్పించుకు పారిపోవాలి అప్పుడు నీ జోలికి ఎవరు రారు ఎవరి జోలికి నువ్వు పోయే పని లేదు జోలి కట్టుకుని జోగెత్తుకుంటూ తీర్థయాత్రలు చేయాలంటావు అంతేనా భార్గవి అంటే చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా అంతేగా మరి చట్టం చేతుల్లోకి మనం వెళితే లాకప్ మరణాలే చట్టం చేయలేని పని మేం చేస్తే చట్టవిరుద్ధంగా అవుతుంది భార్గవి కాకపోతే కటకటాల వెనుక కమ్ములు లెక్క పెట్టుకుంటూ ఎందుకు కూర్చున్నారు సాయి మా కర్మ కాలి గూండాయిజానికి దాసోహం అంటున్న మన వ్యవస్థ చేతులు కాలి సాయి మీ ఆర్గ్యుమెంట్ అర్థం లేనిది ఒక్కసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి గూండాయిజాన్ని అరికట్టడానికి మీరు గూండాలు కావడం ధర్మసమ్మతమా అందుకని జీవితంతో రాజీపడి ఏదో కూలి పని చేసుకుని బతకమంటావు అంతేగా అలాంటప్పుడు మీ సంవత్సరాలు కష్టపడి చదువుకోవటం ఎందుకు కూలి పని కోసం మా తెలివితేటలను పెంచుకోవటం ఎందుకు మా చదువులకు విలువ కట్టి మా పొట్టలు నింపలేని దేశంలో పుట్టడం మా దౌర్భాగ్యం దేశాన్ని దుమ్మెత్తిపోవడం కాదు అసలు ఈ దేశం మాకేం చేసింది అని మాతృభూమిని తూర్పారా పట్టే ముందు ఈ దేశానికి మనమేం చేశామని ఒక్కసారి ఆలోచించండి అప్పుడు మీ చదువుల్ని పెంచుకున్న తెలివితేటల్ని ఎలా ఉపయోగించుకోవాలో అర్థమవుతుంది మెట్టు
గట్టిగా ఎదగాలి ఒక్కసారి ఆకాశ సౌధాన్ని ఎక్కాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది భార్గవి నీతో ఏకీభవిస్తున్నాం అవకాశాలు కలిసి వస్తే మా పరిస్థితులు ఇలా ఉండవు నీకు బుద్ధి చెప్పగలిగేంతటి దాన్ని కాదు నా సిద్ధాంతాలు మీ మీద రుద్దాలని కాదు ఒక జర్నలిస్ట్ గా ప్రస్తుత సామాజిక వ్యవస్థను కాస్త అర్థం చేసుకున్న దాన్ని మీ శ్రేయోభిలాషిని తప్పైతే క్షమించండి సాయి ఇందాక చట్టం చేయలేని పని మేం చేసా ఉన్నా గుర్తుందా ఆ చట్టాన్ని దౌర్జన్యంగా తీసుకోవడం కాదు చట్టబద్ధంగా తీసుకొని నీకు చేతనైతే సంఘాన్ని సంస్కరించు కాలి చేతులు కడుకురండి ఫోన్ చేద్దరు గాని ఇంతవరకు లలిత సంగీతం విన్నారు ఇప్పుడు ఒక ఉద్యోగ ప్రకటన పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉద్యోగాల కొరకు దరఖాస్తులు కోరబడుతున్నవి కావాల్సిన విద్యార్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఇందాక చట్టం చేయలేని పని మేం చేసాం 5487 లోపల ఆ చట్టాన్ని దౌర్జన్యంగా తీసుకోవడం కాదు చట్టబద్ధంగా తీసుకొని మీకు చేతనైతే సంఘాన్ని సంస్కరించు ప్రకటన సమాప్తం బాధ్యత గల పోలీస్ అధికారిగా ప్రజలకు శాంతి భద్రతలు ఇవ్వటం మీ ప్రథమ కర్తవ్యం సమాజాన్ని సంరక్షించటం సంఘ విచ్ఛిన్నకర శక్తులను సమూలంగా నిర్మూలించటం మీ వృత్తి ధర్మం మిస్టర్ సాయి కుమార్ దిస్ ఈజ్ యువర్ అపాయింట్మెంట్ ఆర్డర్